హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కేంద్ర ఆర్థిక సర్వే 2023-24లోని కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఒకసారి చూద్దాం. కేంద్ర ఆర్థిక సర్వే 2023-24. ఆర్థిక సర్వేను బడ్జెట్కు ముందు రోజు పార్లమెంటులో ప్రవేశపెడతారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక స్థితిగతులు, రాబోయే కాలంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగా అంచనా వేసేదే ఈ ఆర్థిక సర్వే. ఆర్థిక సర్వేను కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుని నేతృత్వంలో రూపొందిస్తారు. ప్రస్తుత కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్. 2024 జూలై 22న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీన్ని పార్లమెంటుకు సమర్పించారు. మొదటి ఆర్థిక సర్వేను 1950-51లో సమర్పించారు. 1950-51 నుంచి 1963-64 వరకు సాధారణ బడ్జెట్తో కలిపి ప్రవేశపెట్టేవారు. అయితే 1964-65 నుండి బడ్జెట్కు ఒక రోజు ముందు ప్రవేశపెడుతున్నారు. ఇక 2023-24లోని ముఖ్యాంశాలను ఒకసారి చూస్తే, ఆర్థిక సర్వే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం నుండి 7% వాస్తవ జీడిపి వృద్ధిని అంచనా వేసింది. ఇక్కడ చూడండి, ముఖ్యాంశాల్లో ఒకసారి చూస్తే 2020-21లో 5.8%, 2021-22లో 9.7%, 2022-23లో 7%, ఇక 2023-24లో 8.2% నమోదైంది. ఇక ఎక్స్పెక్టెడ్ జీడిపి 2024-25 సంవత్సర కాలంలో 6.5% నుంచి 7% జీడిపి వృద్ధిని అంచనా వేసింది. 2023-24లో దేశవ్యాప్తంగా జీడిపి 8.2% నమోదైంది. 2023-24 ఆర్థిక సర్వే ప్రకారం కేంద్ర ప్రభుత్వం 81.4 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలను అందిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశానికి రెమిటెన్స్ ద్వారా $120 బిలియన్ ఇక 2023-24 పారిశ్రామిక వృద్ధి రేటు 9.5% ఉంది. ఇక చూడండి, విదేశీ మారక విలువల్ని ఒకసారి చూస్తున్నాం. ఇక్కడ విదేశీ మారక విలువలు 2023-24లో 646.7 US బిలియన్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక 2023-24 జాతీయ రహదారి నిర్మాణ వేగం రోజుకు 34 కిలోమీటర్లు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ వస్తువుల ఎగుమతుల్లో భారత్ వాటా 1.8%. 2023-24 సంవత్సరంలో సేవల ఎగుమతులు 4.9% పెరిగాయి. 2024 మార్చి చివరి నాటికి జీడిపి నిష్పత్తి బాహ్య రుణం 18.7%. కోవిడ్-19 తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ క్రమపద్ధతిలో కోలుకుందని చెప్పవచ్చు. 2023-24లో వాస్తవ జీడిపి 2019-20లో దానికంటే 20% ఎక్కువ నమోదైంది. 20% ఎక్కువగా ఉంది. ద్రవ్య విధాన కమిటీ 2023-24లో పాలసీ రేపో రేటు 6.5% వద్ద యథాస్థితిని కొనసాగించింది. చైనా తర్వాత భారత మైక్రో ఫైనాన్స్ రంగం ప్రపంచంలో రెండవది. 2023 ఆగస్టులో దేశీయ ఎల్పిజి సిలిండర్ల ద్వారా దేశంలోని అన్ని మార్కెట్లు ఒక్కో సిలిండర్కు 200 చొప్పున తగ్గించారు. 2022-23లో ఆహార ద్రవ్యోల్బణం 6.6% ఉండగా 2023-24లో 7.5% పెరిగింది. ఐఎంఎఫ్ 2023-24లో ద్రవ్యోల్బణం 4.6%, 2024-25లో 4.2% ఉంటుందని అంచనా వేసింది. ఇక 2017-18, 2023-24 మధ్య నామమాత్రం జీడిపి సిఏజీఆర్ వద్ద దాదాపు 9.5% వృద్ధి చెందింది. సంక్షేమ వ్యయం సిఏజీఆర్ వద్ద 12.8% పెరిగింది. ఇక చూడండి, ఆహార ధాన్యాల ఉత్పత్తులను ఒకసారి చూస్తున్నాం. 2023-24లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 328.9 మిలియన్ టన్నులుగా ఆహార ధాన్యాల ఉత్పత్తులు ఉన్నాయి. ఇక అసమానతల సూచిక అయిన గినీ గుణకం గ్రామీణ రంగానికి 0.283 నుండి 0.266కి, దేశంలోని పట్టణ రంగానికి 0.363 నుంచి 0.314కి క్షీణించింది.
ఇక ఆయుష్మాన్ భారత్ కార్డులు 34.7 కోట్లకు పైగా రూపొందించారు. ఈ పథకం ద్వారా 7.37 కోట్ల మంది కవర్ చేశారు. దీంట్లో 22 మానసిక రుగ్మతలు ఉన్నాయి. పీఎం ఆవాస్ గ్రామీణ కింద 9 సంవత్సరాలలో పేదల కోసం 2.63 కోట్ల ఇళ్లను నిర్మించాడు. 2.63 కోట్ల ఇళ్లను నిర్మించారు. 2014-15 నుంచి గ్రామ సడక్ యోజన కింద 15.14 లక్షల కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తయింది. 2022-23లో నిరుద్యోగ రేటు 3.2% తగ్గింది. పిఎల్ఎఫ్ఎస్ ప్రకారం యువత నిరుద్యోగం రేటు 2017-18లో 17.8% నుంచి 2022-23లో 10 శాతానికి తగ్గింది. ఇక పిఎల్ఎఫ్ఎస్ ప్రకారం 45% కంటే ఎక్కువ మంది వ్యవసాయ రంగంలో, 11.4% తయారీ రంగంలో, 28.9% మంది సేవారంగంలో, 13% మంది నిర్మాణ రంగంలో ఉన్నారు. 2024 జనవరి 31 నాటికి వ్యవసాయానికి మొత్తం 22.84 లక్షల కోట్లను పంపిణీ చేశారు. 2023-24లో 8.2% ఉన్న ఆర్థిక వృద్ధికి 9.5% పారిశ్రామిక వృద్ధి రేటు మద్దతు ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 2022లో ప్రపంచ వాణిజ్య సేవల ఎగుమతుల్లో భారతదేశం సేవల ఎగుమతులు 4.4% ఉన్నాయి. దేశ సేవల ఎగుమతుల్లో కంప్యూటర్ సేవలు, వ్యాపార సేవల ఎగుమతులు 73% వాటాను కలిగి ఉన్నాయి. 2023-24లో 9.6% వృద్ధిని సాధించింది. 2023-24లో భారతీయ విమానాశ్రయాల్లో నిర్వహించే మొత్తం విమాన ప్రయాణికుల సంఖ్య సంవత్సరానికి చెందింది. 15% పెరుగుదలతో దేశీయ విమాన రంగం అభివృద్ధి చెందింది. పర్యాటక రంగం 2023లో 92 లక్షల మంది పర్యాటకుల రాకపోకలను చూసింది. ఇది 43.5 శాతానికి పెరిగింది. దేశంలో మొత్తం టెలిసాంద్రత 2014 మార్చిలో 75.2% నుంచి 2024 మార్చిలో 85.7% పెరిగింది. ఇక ఇంటర్నెట్ సాంద్రత 2024లో 68.2% పెరిగింది. ఇక చివరిగా ప్రపంచ బ్యాంక్ లాజిస్టిక్ పనితీరులో భారత్ ర్యాంక్ 2018లో 44వ స్థానం నుండి 2023 నాటికి 38వ స్థానానికి మెరుగుపడింది. ఇక్కడ చూడండి, మూలధన వ్యయం జీడిపిలో 2023-24లో 3.2%. ఇక పన్నుల వాటాలో ఒకసారి చూస్తే, పన్నుల వాటా 2023-24 సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వాటా 55% ఉంది. పరోక్ష పన్నుల వాటా 45% ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఫ్రెండ్స్ 2023-24 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు. మరొక వీడియోలో మరొక టాపిక్తో కలదాం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.